తమలో భక్తి జ్వాలలను ఎవరైతే ప్రజ్వలింపచేసుకుంటారో వారు ఇక్కడ కేవలం భూమిలో ఒక భాగంగా కాదు, శివునిలో ఒక భాగంగా జీవిస్తారు. శివాంగ అంటే శివునిలో అంగమవ్వడం, శివునిలో ఒక భాగమవ్వడం అని. ఎలా అయినా మీరు శివునిలో భాగమే, కానీ మీరు ఆ ఎరుక లేకుండా జీవిస్తున్నారు. మేము 42 రోజుల పాటు ఉండే సంపూర్ణ ప్రక్రియని ఏర్పాటు చేశాం. మీరిది అనుభూతి చెంది మీరు శివునిలో భాగమన్న విషయాన్ని మీ జీవితంలో స్థిరం చేసుకోవడానికి. ఈ పార్శ్వానితో సంబంధం ఏర్పరచుకుంటే ఆరోగ్యం, శ్రేయస్సు, సమృద్ధి అన్నిటిని మించి పరమానందంగా జీవించటం సహజ ప్రక్రియ అవుతుంది. ఈ శివాంగ సాధన నాలో పూర్తి మార్పు తీసుకొచ్చింది, నాలోనే ఉన్న శక్తిని బయటికి తెచ్చింది. శివ నమస్కారం అనే సాధన ఇందులో ఉంది. భౌతికంగా, మానసికంగా ఏదో మార్పు కనిపిస్తోంది, మనోస్థైర్యం పెరిగింది. ఈ సాధన ద్వారా శక్తిపరమైన మార్పులు కూడా జరుగుతున్నాయి. నేను ఎడవకుండా ఎక్కుతాను అనుకోలేదు. ఇది అద్భుతమైన అనుభూతి, కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇది ఎంత ప్రభావం చూపిందంటే నాలో ప్రతి అంశాన్ని మార్చేసింది. ఈ సాధన అందించిన సద్గురికి ధన్యవాదాలు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనలో తాను తీవ్రంగా ఏ భౌతిక పదార్థము సృష్టించని జ్వాలలో జ్వలిస్తూ ఉంటాడో, అప్పుడు భౌతికం అతన్ని ఆపలేదు. అతను ఖచ్చితంగా పరమోన్నత స్థితి వైపు కదులుతాడు. ఇదే నా కోరిక, ఇంకా ఆశిస్సు. మీరెప్పుడూ ఒక తీవ్రమైన జీవంగా ఉండాలి, సంపూర్ణంగా జీవించాలి. శివాంగ అంటే అర్థం ఇదే, మీరు తీవ్రంగా జీవిస్తున్నారని.